మోడీది అబద్ధాల పాలన, వీళ్ళది నిజాలు. ఇప్పుడు ఇప్పుడు ఇంటర్ కదా, వీళ్ళదేమో నిజాల పాలన. మంచి దేశాన్ని బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తున్నది కేసీఆర్. బీహార్ లో పర్యటన, రాష్ట్ర సీఎం నితీష్ మాజీ సీఎం లాలూతో భేటీ, సైనిక కుటుంబాలకు 10 లక్షలు, కార్మికుల ఫ్యామిలీలకు 5 లక్షల సాయం. ప్రెస్ మీట్ లో లేచి నిల్చున్న నితీష్ బయటేనా అంటూ బతిమాలిన కేసీఆర్. గురువారం పాట్నాలో సైనికులు, కార్మికుల ఫ్యామిలీలకు చెక్కులు అందజేస్తున్న సీఎం కేసీఆర్ పక్కన బీహార్ సీఎం నితీష్ కుమార్. బీజేపీ ముక్త భారత్ కోసం కలిసి రావాలని, ఆ నినాదమే దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో విద్వేషం పెచ్చరిల్లితే మనల్ని ఎవరూ రక్షించలేరు. బీజేపీ ప్రభుత్వ చర్యలతో అంతర్జాతీయంగా ఇండియా దోషిగా నిలబడాల్సి వస్తుంది. మోడీ పాలనలో దేశం తీవ్రంగా నష్టపోయింది. అబద్ధాలతో ఆయన పాలన సాగిస్తున్నారు. విద్వేషాలు సృష్టించే శక్తులు అధికారంలో ఉండడం దేశానికి మంచిది కాదని చెప్పి చెప్పారట. ఈయన చెప్తాడు ఈ శక్తి మంచిది, ఈ శక్తి మంచిది. ఈయననేమో ఈయన అపరకాలి, ఈయన శక్తి. అన్ని దొంగ మాటలు ఇక అల్లుడు దిగిన చూడు. 4 రోజుల్లో గ్రూప్ 4 నోటిఫికేషన్. ఓ విద్యా వైద్య శాఖ మంత్రి ఆడ ఇబ్రాహీంపట్నం కాడ 4 చచ్చిపోతే, అనేక మంది క్షేత్రకారులు అయితే నీలోఫర్ ఆసుపత్రిలో అంతమంది పిల్లలు చచ్చిపోతే, ఇక్కడ జ్వరం వచ్చి విద్యార్థులు చచ్చిపోతే త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ అట. సరిగ్గా హుజూరాబాద్ ఉప ఎన్నిక ముందు ఏ డైలాగులకు వచ్చినా అవే డైలాగులు ఉంటాయి. మీరు చూడు, సేమ్ డైలాగులు. 9,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం హరీష్ రావు, 10 రోజుల్లో 28,000 ఉద్యోగాల భర్తీకి అనుమతి. అనుమతులే తప్ప అమలు లేదా? గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లు నెలాఖరులో. జనవరిలో రాత పరీక్షలు, టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు. జనవరిలో రాత పరీక్షలు, ఈలోపు ఎన్నికలు అయిపోతే ఎక్కడో అక్కడ టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు. హెచ్ఓడీలతో సమావేశాలు ప్రారంభించిన కమిషన్ అంటూ ఇది పక్కా దొంగ వార్త, ఇందులో నిజం ఉండదు. ఎవరు నమ్మాల్సిన పని లేదు.